హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి ఈ వీడియోలో మీకు ఒక కొత్త టెక్నాలజీ చైనా తయారు చేస్తున్న కొత్త టెక్నాలజీని మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను అఫ్కోర్స్ ఇది కొత్త టెక్నాలజీ కాదు కాకపోతే మనకు కొత్తగా అనిపిస్తుంది ఆల్రెడీ అమెరికా ఇలాంటి పనులు ఎన్నో చేసింది కూడా అయితే టెక్నాలజీ అంటే పూర్తిగా ఏదో కొత్త ఎక్విప్మెంట్ని తయారు చేయడం కూడా కాదు జస్ట్ మీకు ఒక కొత్త అప్రోచ్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మీరు మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకరేజ్ చేయండి అయితే చైనా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ అని ఉంటాయి సో కాంటినెంట్ టు కాంటినెంట్ మొత్తానికి ఇండియాలో వదిలితే చైనాకి వెళ్తుంది ఇండియాలో వదిలితే పాకిస్తాన్కి వెళ్తుంది లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తుంది అన్నట్టుగా ఉంటుంది అదేవిధంగా చైనా నుంచి వదిలితే కూడా ఇండియా మీద పడేటట్టు లేకపోతే ఇంకెక్కడో పడేటట్టు సో ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ వీటిని ఎక్కడ పడితే అక్కడ పొందుపరచడం ఇబ్బంది అవుతుంది వాటిని క్యారీ చేయడం కానీ వాటికి సంబంధించిన సిస్టమ్స్ కానీ అందుకని చైనా ఏం చేస్తుంది అంటే సైలోలు తయారు చేస్తుంది సైలో అంటే ఒక భూగర్భ సొరంగం లాంటి తయారు చేసి అది ఆ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ని అక్కడ ఏర్పాటు చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే మావోయిస్టులు ల్యాండ్మైన్లు పెడుతూ ఉంటారు మీకు సినిమాల్లో కూడా చూసి ఉంటారు ఆ ల్యాండ్మైన్ని తొక్కి పేలడం అనేవి జరుగుతూ ఉంటుంది భూమిలో పెడతారు అది ఎక్కడ ఉంటుంది ఎవరికి అర్థం కాదు భూమిలో బ్రిడ్జ్ల కింద ఆర్ఓబీల కింద తర్వాత రోడ్ల మధ్యలో రోడ్డు వేసే ముందే తొవ్వి పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు సేమ్ అలాగే సైలోలు తయారు చేసింది చైనా వంద సైలోలు తయారు చేసింది ఇప్పటివరకు ఏంటంటే భూమిలో ఉంటాయి అవి డక్కెన్ తెరుచుకుంటే అందులోంచి ఒక మిజైల్ ఇలా బయటకు వస్తుంది ఆ తర్వాత దాన్ని అక్కడి నుంచే ప్రొజెక్ట్ చేసేవచ్చు సో అటువంటి ఇన్స్టాంటేనియస్ సిస్టమ్స్ని ఏర్పాటు చేస్తుంది సైలోస్ని తయారు చేసుకొని అఫ్కోర్స్ నిజానికి అమెరికా వేల శైలులు ఎప్పుడో తయారు చేసి పెట్టింది కాకపోతే చైనా కూడా ఇందులో అడుగు ముందుకు వేసి వంద శైలులు ఇప్పటికైతే తయారు చేసింది అద్భుతంగా తయారు చేసుకుంది సక్సెస్ఫుల్గా అండ్ ముందు ముందు ఇంకా ఎక్కువ తయారు చేయాలి అనే ఉద్దేశం చైనాకి ఉంది అని తెలుస్తుంది నిజానికి చైనా ఒకటే నమ్ముతుంది ఏంటి అంటే దమ్మున్నోడి మాటే ప్రపంచం వింటుంది లేకపోతే ఏమీ లేదు అన్న పద్ధతిలో వెళ్ళిపోతోంది చైనా మరి ఈ శైలులపై మీరేమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి